సినిమా అంటే జనాల్ని ఎంటర్టైన్ చేసేదే కాదు ఆలోచింపచేసేలా ఉండాలని ఆయన ఏ సినిమా తీసినా అందులో సామాజిక అంశాల్ని మిళితం చేస్తూ సినిమాలు చేస్తారు ప్రజా సమస్యల్ని తనవంతుగా సినిమాల ద్వారా ఆ సమస్యల్ని ఎత్తిచూపుతూ తెరకెక్కిస్తారు కమర్షియాలిటీకి దూరంగా కష్టసాధ్యమైన ప్రజల గొంతుకగా మారి సినిమాలు రూపొందించటమే ఆయన ప్రత్యేకత సినిమా అంటే సంపాదన మాత్రమే కాదు సమస్యల మీద పోరాటం అని నమ్మిన వ్యక్తే సత్యారెడ్డి గారు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి గ్రామంలో కోటిరెడ్డి అంజమ్మలకు జన్మించారు సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్యారెడ్డి మాచర్ల ఎస్కేబీఆర్ కాలేజీలో ఇంటర్ చదువుతూనే నాగార్జునసాగర్ పురిటిగడ్డ అయిన పల్నాటి సీమకు తాగునీరు సాగునీరు లేక రైతు బిడ్డలు పడే కష్టాలకు కలత చెంది పల్నాటి బిడ్డలం పాపమేం చేసినం నది నీళ్ళకే నోచుకోని నేరమేం చేసినం వానమ్మా ఒక్కసారి వచ్చి పోవమ్మా అనే పాటలు రాసి మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణలకు వినిపించారు రైతు దుర్భర పరిస్థితుల్ని పాట ద్వారా వినిపించి కన్నీళ్లు పెట్టించారు పదిహేడేళ్ల వయసులోనే సత్యారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షునిగా పల్నాటి సీమ విమోచన సమితి అనే సంస్థను పెట్టించారు పల్నాటికి సాగునీరు త్రాగునీరు అందించే వరికె దమ్మర్ల గంధీ బుగ్గవాగు జర్రివాగు వంటి ఎత్తిపోతల పథకాల సాధనకు దశాబ్ద కాలంగా సుదీర్ఘ పోరాటం చేసిన ఫలితంగా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలకు శంకుస్థాపన చేయడం జరిగింది సాగునీరు సాధనలో సత్యారెడ్డి గారి కృషి శ్రమ ఫలించింది ఉద్యమాలపై ఉన్న పట్టుని కళామతల్లిపై పెట్టు అని తన రాజకీయ గురువైన భవనం వెంకట్రామరెడ్డి గారు సినీ గురువైన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు పరిచయం చేయడం జరిగింది ఆ క్రమంలోనే తెలుగు వర్ధమాన నటికి జరిగిన అన్యాయంపై ప్రత్యూష పేరుతోనే వాస్తవిక సంచలన చిత్రాన్ని నిర్మించారు ఒక ప్రముఖ హీరోకు అడ్వాన్స్ ఇచ్చాక సినిమా కాంట్రవర్షియల్ అవుతుందని భయపడ్డ ఆ హీరో తప్పుకుంటే రచయిత నిర్మాత దర్శకునిగా సినిమా రంగానికి వచ్చిన సత్యారెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో నటునిగా పరిచయం జరిగింది పదునైన తూటా లాంటి మాటలతో ఆలోచన ఆవేశం తెప్పించే పాటలతో రూపొందిన ప్రత్యూష సినిమాను ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రిలీజ్ చేసి ప్రత్యూష అభిమానుల్లోనే కాక సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తిగా జనన్ స్టార్ కాగలిగారు సత్యారెడ్డిగారు ప్రత్యూష సక్సెస్ తో నాటి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి సమర్పణలో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బీవీ రెడ్డి ప్రధాన పాత్రలో రచయిత దర్శక నిర్మాత హీరోగా జనం స్టార్ సత్యారెడ్డి సర్దార్ చిన్నపరెడ్డి చిత్రాన్ని నిర్మించారు

సైసైర చిన్నపరెడ్డి వంటి పాటలు ఈ చిత్రంలోనివే ఈ క్రమంలోనే వరసగా సిద్ధం కుర్రకారు అయ్యప్ప దీక్ష రంగుల కళ గ్లామర్ ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు సత్యారెడ్డి గారు అదేవిధంగా తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్త భాషాభిమానులను కూడగట్టి తెలుగు సేన ఫౌండేషన్ స్థాపించారు సత్యారెడ్డి గారు ఎంతో మంది పెద్దల ఆశీసులతో తెలుగు భాషా ఉద్యమాన్ని ఉరకలు పెట్టిస్తున్న విషయం నిజంగా ఎంతో అభినందనీయం తెలుగు సినీ నిర్మాతల పరిష్కారం కోసం మూడుసార్లు వైస్ చైర్మన్గా అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ గా ఏకగ్రీవంగా ఎన్నికై సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశారు సత్యారెడ్డి గారు ఈ క్రమంలోనే నిజాలను నిర్భయంగా రాయడం కోసం శ్రీజనం తెలుగు దినపత్రికను ఆరు తో కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో ప్రారంభించిన సంగతి తెలిసిందే ప్రజా సమస్యలను సామాజిక అంశాలను ఎప్పటికప్పుడు తన సినిమాల ద్వారా జనాలను చైతన్యం చేస్తున్న సత్యారెడ్డి గారు ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే అంశం మీద ఉక్కు సత్యాగ్రహం పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు తాను ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రజా గాయకులు గద్దర్ గారితో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇలా అందరూ నడిచే దారిలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచిన సత్యారెడ్డిగారు ఎంతైనా అభినందనీయులు ఎంతో కష్టసాధ్యమైన గమ్యాలను కూడా ఛేదిస్తూ సామాన్య జనాల గొంతుకగా మారిన సత్యారెడ్డి గారు మరింత దూకుడుగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సర్ సత్యారెడ్డి గారు